Paripoorna Mahila Contest 2011 powered by Rexona. Christmas special మరియు second semi-final episode ని స్టార్ట్ చేసే ముందు మన జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. Let's welcome Dr. Padmaja Reddy garu and Dr. Chandravati garu. సో ఈ రోజు మన ఎపిసోడ్ ని కేక్ కట్టింగ్ తో స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యు ఆల్ హావ్ కమ్, మరి మన కంటెస్టెంట్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ ద సెమీఫైనలిస్ట్ ఆన్ స్టేజ్. మరి స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. నువ్వు నేను రౌండ్ లో ముందుగా వచ్చేస్తున్నారు తిరీష. మేము మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాము, ఆ సిచ్యువేషన్ లో మీ హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు మీ హస్బెండ్ క్యారెక్టర్ ని చూపించాలి. మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడకూడదు, ఓన్లీ మీ హస్బెండే కనబడాలి మాకు. ఉద్యోగం చేయాలనుకుంటున్నారు కానీ ఉమ్మడి కుటుంబం అవడం వల్ల మీ హస్బెండ్ మీకు ఉద్యోగం ఇప్పుడు వద్దని చెప్తారు. బట్ కానీ మీలో ఆ కసి, ఆ పట్టుదల ఉంటుంది, ఇంత చదువు చదువుకున్నాను ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆశ మీకు ఉంటుంది. సో అదే సిచ్యువేషన్ మీరు మీ హస్బెండ్ కి చెప్తారు. సో అప్పుడు మీ హస్బెండ్ ఏంటంటే ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ బయటకు వస్తానంట, కోపం అన్ని కూడా. సో మీరు చెప్పినటువంటి దానికి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాకు చేసి చూపించాలి. ఓకేనా? బాగా చేయాలి. ఓకే మ్యామ్, విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. ఏం సిరి, జాబ్ కి అప్లై చేసావంట? నేను ముందే చెప్పాను నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు అని. అసలు నీకు మైండ్ ఉందా? నాకు షాప్ లో ఎన్నో పనులు ఉంటాయి, ఫుల్ టెన్షన్, నేను ఎంతో బిజీలో ఉంటాను. నీకు కూడా తెలుసు నేను ఎంత టెన్షన్ పడతానని. నేను టెన్షన్ పడి బయటికి వెళ్ళి నువ్వు టెన్షన్ పడి ఏంటిది? మన బాబుని ఎవరు చూసుకుంటారు? మా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? నిన్నెందుకు చేసుకున్నాను? మా తల్లిదండ్రులను చూసుకుంటావని చెప్పేసి నమ్మకంతో చేసుకున్నాను. అంతే కదా, నేను జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇప్పుడు నువ్వు బాబు దగ్గర లేకపోతే అసలు బాబుకి ఎలా తెలుస్తుంది నువ్వు తల్లివి? నీ స్పర్శ తగులుతేనే వాడికి తెలుస్తుంది నువ్వు తల్లివి అని. ఒక ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి జాబ్ చేయడం ఖచ్చితంగా కోరుకుంటుంది, అది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ వాడికి ఒక 2-3 సంవత్సరాలు రాని, అప్పుడు ప్లేస్ ఫుల్ పడేద్దామండి. అప్పుడు నువ్వు జాబ్ కి వెళ్ళొచ్చు. అయినా సరే ఇంట్లో చూసుకోవాలి కదా సిరి, నువ్వు మాత్రం అర్థం చేసుకోలేవా? మాత్రం నా బుజ్జి కదూ, నా చిన్ని పండుగ కదా, నువ్వు ఒప్పుకుంటావు నాకు తెలుసు, జాబ్ వద్దమ్మా. సో శిరీష, మరి మార్కులు మా జడ్జెస్ ఇప్పుడు ఎవరు, యూ హావ్ టు వెయిట్ ఫర్ దాట్. నువ్వు నేను రౌండ్ లో నెక్స్ట్ వచ్చేస్తున్నారు చందన శిల్ప. హలో చందన శిల్ప గారు, చక్కగా శిల్పంలా ఉన్నారు, ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? టెన్షన్ గా ఉన్నారా? బాగా ఆలోచించి సరిగ్గా చేయండి. మీ హస్బెండ్ ఎలా చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాకు కనిపించాలి మీరు చేసే విధానం. ఓకే, అసలు సిచ్యువేషన్ ఏంటంటే మీ హస్బెండ్ ఎప్పుడు ఆంక్షలు పెడతా ఉంటారు, ఇన్నింటికి రావాలి, కరెక్ట్గా నువ్వు ఎటు వెళ్తున్నా సరే చెప్పి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా చెప్పాలి అనేసేసి సిచ్యువేషన్. అయితే ఒకరోజు ఆయన వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రికి లేట్ అయింది, ఈరోజు రావటం లేదనేసేసి ఫోన్ చేసి చెప్తారు. ఉదయానే ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టుంది, దానికి ఒక లెటర్ రాసి పెట్టారు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజుల్లో వస్తా అని. మీ వారికి పిచ్చి కోపం వచ్చింది, చూపియండి. ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? హలో, ఎక్కడున్నావు? మీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనా? నాకు చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? తాళం వేసుకొని ఇక్కడ ఏదో పేపర్ పెట్టేసి రాసేసి వెళ్ళిపోవడమేనా నాకు చెప్పకుండా? నువ్వు అర్జెంట్ గారా ఇంటికి రా, రావా, సరే అక్కడే ఉండు, నేనే వస్తున్నా. రాసేసి పేపర్ పెట్టేసి పాపను తీసుకొని ఇక పొద్దున్నే వచ్చేస్తావా చెప్పకుండా? ఏంటి, నేను చెప్పలేదా? నేను రాత్రి ఫోన్ చేసే కదా నీకు చెప్పాను, ఫోన్ చేయకుండా నేనేం నీకు ఇంటిమేట్ చేయకుండా ఏం నేను వెళ్ళలేదు కదా, ఫోన్ చేసే కదా చెప్పాను.
మొబైల్ ఒకటి కొనేసిచ్చాను కదా నీకు, మొబైల్ కాల్ చేసి ఏంటి విషయం, నేను ఫోన్ చేసి చెప్పాను కదా ఏంటి విషయం అని అడగడం తెలీదా నీకు, ఇప్పుడు అడుగుతున్నావు ఏంటి అని. చెప్పేదా ఏంటో, అక్కడ మా మమ్మీకి బాగాలేకపోతే నైట్ నైట్ వెళ్లాల్సి వచ్చింది, అందుకనే వెళ్ళాను. చూడు ఇప్పుడు ఎలా కంగారు పడుతున్నావో, ఇలా కంగారు పడి పాపను తీసుకుని నైట్ నైట్ వచ్చేస్తామని చెప్పి నీకు చెప్పలే. సారీ అంట సారీ, ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? ఓకేలే, అయిందేదో అయింది, పాపను తీసుకుని రా, మా అమ్మని చూసేసి వద్దాం.